ఎంఐఎం చేతిలో బీఆర్ఎస్ స్టీరింగ్ ఉందన్న అమిషా అవినితికి పాల్పడిన వారు జైలుకేనన్న రాజనాథ్ కాంగ్రెస్ గెలిస్తే జాబ్ క్యాలెండర్ నిరుద్యోగుల కష్టాలు తీరుతాయన్న ప్రియాంక ఎమ్మెల్యేలను కొని పార్టీని చేర్చాలని ప్రయత్నించారు కాంగ్రెస్ పై గులాబీ బాస్ విమర్శనాస్త్రాలు पार्टी फिराइन वाले ओडी नगरीक सब रेवंत रेड्डी फायर ईआरआर के विचारण यह ना इन तुम की वायदा चंद्रबाबु पै तुंदरबा चर्यल एपी हाईकोर्ट को टेनर रेस्क्यू पन कार्मिक बंधुचूप ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేదలేదని అర్థం చేసుకున్న ఆ పార్టీ అభ్యర్థులు తమను గెలిపిస్తే బీఆర్ఎస్ లో చేరతామని ప్రజలకు చెప్తున్నారంటూ ఆరోపించారు ఈ విషయంలో తనకు సమాచారం ఉందన్నారు కేసీఆర్ ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలోని మంచిర్యాలలో ప్రచారం నిర్వహించిన ఆయన హస్తం పార్టీ వారిని గెలిపిస్తే మంచిర్యాల నిండా ప్లేకార్డ్ క్లబ్లే వస్తాయని ఎద్దేవా చేశారు పేకాట క్లబ్బిగ మంచిర్యాల నిండా పేకాట క్లబ్లు అయితే మీకు క్లబ్లకు మాత్రం కొదవ ఉండదు ఇక ఇంట్లో అమ్ముకోవాలి పేకాటలో పెట్టాలి అంతే ఏం లేదు ఇక చాలా ప్రమాదం సుమా దెబ్బతింటారు పెద్ద ఖతర్నాక్ పని అవుతుంది అందువల్ల చాలా జాగ్రత్త ఇవన్నీ మీరు చర్చ చేయమని అందుకే నేను కోరుతా ఉన్నా ఎవరు గెలిస్తే మంచిదని ఇక ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్త స్టైల్ మొదలుపెట్టి ఎట్లా గెలుస్తారని పీక్తున్నామని కొత్త పద్ధతి మొదలుపెట్టింది నన్ను గెలిపిన పై నేను కూడా బీఆర్ఎస్ లోనే జాయిన్ అవుతా ఇక్కడ ఉన్నానని కూడా చెప్తున్నారు అట్లనే నాకు వార్త వచ్చింది అది ఏం లేదు అదంత అవద్ధం జూటా ముచ్చట తెలంగాణ రాష్ట్రం ప్రజల త్యాగాల వల్ల ఏర్పడిందని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు తెలంగాణలో యువశక్తి నారీశక్తిని చూస్తే గర్వంగా అనిపిస్తుందని చెప్పారు పాలకుర్తిలో కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్న ప్రియాంక గాంధీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు పాలకుర్తిలో ఒక కుటుంబం ప్రజలకు ఎంతో సేవ చేస్తే మరో కుటుంబం ప్రజల భూములను లాక్కుందని విమర్శించారు యువత సాధించుకున్న ఈ తెలంగాణలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయని ప్రియాంక ప్రశ్నించారు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 గా ఉందని ప్రియాంక గాంధీ అన్నారు सभी नौजवानों बताओ जरा कि इन दस सालों में कितनों को रोजगार मिला है कितनों को नौकरी मिली है नहीं मिली आपको मालूम है कि आपका प्रदेश बेरोजगारी में सबसे जो ऊंचे प्रदेश हैं जिनमें सबसे ज्यादा बेरोजगारी है उनमें से है आप पढ़ते हो मेहनत करते हो फीस देते हो प्राइवेट में ट्यूशन भी करते हो पेपर देते हो पेपर लीक हो जाता है होता है कि नहीं बहुत सारे नौजवानों ने आत्महत्या भी की है इसके चलते एक लड़की ने आत्महत्या की और इस सरकार ने कहा कि उसने फॉर्म भी नहीं भरा था बाद में पता चला कि ये झूठ है कि उसने फॉर्म भरा था उसने पूरी कोशिश की थी जब उसने आत्महत्या की तो उसके परिवार को सुरक्षा देने के बजाय कांग्रेस पार्टी प्रायंचन 12 मंदिनी मल्ली असेंबली गेट కూడా తాకనియొద్దని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు కాంగ్రెస్ కార్యకర్తలను నకరేకల్లో కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్న రేవంత్ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన గడ్డ నల్గొండ అన్నారు రజాకాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించింది నల్గొండ వీరులని కొనియాడారు తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి వదులుకున్నారన్న రేవంత్ కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేసిన వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు సమైక్య పాలన కంటే చంద్రశేఖర్ రావు పాలనలో తీరని అన్యాయం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో 16 మంది ముఖ్యమంత్రులు మన మీద మోపిన అప్పు 69,000 కోట్లు 10 ఏళ్లలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం 6,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టింది నేను అడుగుతున్నా 60 ఏళ్లలో 16 మంది ముఖ్యమంత్రులు అప్పు చేసింది 69,000 కోట్లు అయితే ఒక్క కేసీఆర్ కుటుంబమే 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద 6,00,000 కోట్ల అప్పు తెచ్చిందంటే ఎవడు దొంగ ఎవడు గజ దొంగ ఇయాల తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఇక కొడుకు చెప్తున్నాడు మా నాయన 100 నోట్లు లాట్లోడని నేను అంటున్నా
మీ అయ్య 100 నోట్ లాంటోడు గాడ్రా దొంగ నోట్ లాంటోడు అని నేను చెప్తున్నా. ఈ దొంగ నోటు జేబులో పెట్టుకుంటే పోలీసులు వచ్చి పట్టుకపోయి బొక్కలు దోస్తారని నేను చెప్తున్నా. మనకు జరిగిన అన్యాయం ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలన కంటే చంద్రశేఖర్ రావు పాలనలో తీరని అన్యాయం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 16 మంది ముఖ్యమంత్రులు మన మీద మోపిన అప్పు 69,000 కోట్లు. 10 ఏళ్లలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం 6,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టింది. నేను అడుగుతున్నా 60 ఏళ్లలో 16 మంది ముఖ్యమంత్రులు అప్పు చేసి అసెంబ్లీలో తొలిసారి అడుగు పెట్టాలని ఆ ఇద్దరు, 7వసారి గెలిచి తమ తడాక చూపించాలని వాళ్ళిద్దరు ఎవరికి వారే తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. మరి ఎవరి కోరిక నెరవేరుతుంది? ఆ 2 స్థానాల్లో గెలిచేదెవరు? ఓటమి ఎవరిని పలకరించబోతుంది? ఆయా నియోజకవర్గాల్లో ఇప్పుడిదే చర్చ. ఇప్పుడు చెప్పుకున్నదంతా ఈ 2 నియోజకవర్గాల గురించే. ఒకటి పాలకుర్తి, మరొకటి డోర్నకల్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యంత కీలక స్థానాలుగా గుర్తింపు పొందాయి ఈ 2 నియోజకవర్గాలు. మొదటగా పాలకుర్తి నియోజకవర్గంలోని పరిస్థితి గమనిస్తే, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు 6 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా విజయం సాధించారు. 1994, 1999, 2004లో వర్ధన్నపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఎర్రబెల్లి. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఓ వెలుగు వెలిగారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పాటైన పాలకుర్తికి మారారు. 2009, 2014లో విజయం సాధించి డబుల్ హ్యాట్రిక్కు బాటలు వేసుకున్నారు. అయితే 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి ఫిరాయించారాయన. ఇక 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జంగా రాఘవరెడ్డిపై బంపర్ విక్టరీ కొట్టారు, డబుల్ హ్యాట్రిక్ సాధించారు. దీంతో 6 సార్లు నెగ్గిన ఎర్రబెల్లికి కేసీఆర్ క్యాబినెట్లో చోటు దక్కింది. అంతే, నియోజకవర్గంపై మరింత తిరుగులేని పట్టు సాధించారు ఎర్రబెల్లి. ఒకనొక దశలో ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్కు కనీసం అభ్యర్థి కూడా లేరన్న ప్రచారం జోరుగా సాగింది. పాలకుర్తిలో ఈసారి కూడా గెలుపు ఎర్రబెల్లిదేనని, విజయం నల్లేరుపై నడకన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న వేళ నియోజకవర్గంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. అమెరికాలో నివాసముంటున్న పాలకుర్తికి చెందిన ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి తెరమీదకు వచ్చారు. దీంతో కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం మొదలైంది. అయితే ఆమె పౌరసత్వ సమస్య రావడంతో వెంటనే ఆమె కోడలు యశస్విని రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. వయసులో చాలా చిన్నైనప్పటికీ తనకున్న అనుభవమంతా రంగరించి మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు యశస్విని రెడ్డి. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను కలుపుకుపోవడంతో పాటు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనను ఎక్కడికక్కడ ఎండగడుతూ ఊరువాడా తిరుగుతున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాము చేయబోయే కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు యశస్విని రెడ్డి. మరోవైపు రిజర్వ్ స్థానమైన డోర్నకల్లోనూ ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడి నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి డిఎస్ రెడ్డినాయక్ కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్రు నాయక్ తో తలపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అరంగేట్రం చేసిన రెడ్డినాయక్ ఒకసారి టీడీపీ హవాలో ప్రస్తుత మంత్రి సత్యవతి రాథోడ్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి వరుసగా గెలుస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో గెలుపు పొంది 7వసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఉవ్విల్లూరుతున్నారు రెడ్డినాయక్. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్ర నాయక్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది రెడ్డినాయక్కు. 2018లోనూ వీరిద్దరే తలపడినా
అప్పుడు రెడ్డి నాయక్ గెలిచారు. దీంతో నాటి సానుభూతికి తోడు ప్రస్తుతం రాష్ట్రం కాంగ్రెస్ హవా వీస్తోందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్న నేపథ్యంలో అది తనకు కలిసి వస్తుందని గెలుపు వరిస్తుందని రామచంద్రు నాయక్ గట్టి నమ్మకంతో ఉన్నారు. దీంతో ప్రచారాన్ని పరుగులు పెట్టేస్తున్నారు ఆయన. ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్రు నాయక్ దూకుడు మీద ఉండడంతో ఆయన పరుగులకు బ్రేక్ వేసేందుకు రెడ్డి నాయక్ గట్టిగా శ్రమించాల్సి వస్తుందన్న టాక్ నడుస్తోంది. దీనికి తోడు సహజంగానే వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత రెడ్డి నాయక్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందన్న వాదన వినిపిస్తోంది. అందుకే రెడ్డి నాయక్ తన అనుభవాన్నంతా కూడగట్టుకుని మరీ రామచంద్రు నాయక్ పై పోరాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి రాబోయే ఎన్నికల్లో పాలకుర్తి డోర్నకర్లో బీఆర్ఎస్ మరోసారి గెలుస్తుందా లేక కాంగ్రెస్ అభ్యర్థులు అసెంబ్లీలో అడుగు పెడతారా అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది, ప్రచారం హోరెత్తుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుందన్నది ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి రేపుతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఆసక్తి ఎక్కువగా ఉంది. మరి ఇక్కడ ఫలితాలపై అక్కడ అధికార పార్టీ నాయకుల ఆలోచన ఏంటి? అసలు ఏ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే బాగుంటుందని అక్కడ వైసీపీ నాయకులు భావిస్తున్నారు? పోరాటాల గడ్డ తెలంగాణపై ఎవరి జెండా ఎగరబోతోంది? ఇదే ప్రశ్న అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ దీనిపై ఉత్కంఠ పెరుగుతోంది. కేవలం ఇక్కడే కాదు, పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో అధికారంలోకి రాబోయేది ఎవరన్న దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. సామాన్య ప్రజానీకంలోనే కాదు, రాజకీయ పార్టీల్లోనూ ఈ చర్చ ప్రముఖంగా జరుగుతోంది. అయితే ముఖ్య నేతలు, పెద్ద నేతలు దీనిపై పెద్దగా దృష్టి సారించకపోయినా ఆయా పార్టీల కేడర్ మాత్రం జోరుగానే చర్చలు జరుపుతోంది. ప్రధానంగా అధికార వైసీపీ ఈ విషయంలో కొంచెం ఎక్కువగా దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ప్రత్యేకించి కింది స్థాయి నేతలు రానున్న తెలంగాణ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు సమాచారం. అయితే వైసీపీ నాయకులు ఇలా కోరుకోవడంలో పెద్ద కొత్తేమీ లేదన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. రాజకీయాల్లో తమకు ఎదురైన పరిస్థితుల ఆధారంగా చంద్రబాబును ఉమ్మడి శత్రువుగా చూస్తూ వచ్చారు కేసీఆర్, జగన్. అందుకు తగ్గట్టుగానే 2018 తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసింది టీడీపీ. స్వయంగా చంద్రబాబు నాయుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. అయితే నాటి ఎన్నికల్లో గులాబీ పార్టీ జయకేతనం ఎగరవేసింది. అనంతర పరిణామాల్లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేసింది కారు పార్టీ. అంతే తిరుగులేని విజయం సాధించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. వైసీపీ నాయకులు బీఆర్ఎస్ గెలుపు కోరుకోవడం వెనుక ఇక్కడే మరో కారణం కూడా ఉంది. ఇప్పటికే ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలు పోరాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయంగా ఇక్కడ మారే పరిస్థితులు ఏపీ పైన ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. ఎందుకంటే ఏపీలో జగన్ ఓటు బ్యాంకులో ఎక్కువ భాగం కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్లిందే. పైగా కాంగ్రెస్ టీడీపీ మధ్య గతంతో పోలిస్తే ప్రస్తుతం మరింత సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. దీంతో రానున్న ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పైకి కనిపించకపోయినా జగన్ను దెబ్బ కొట్టేందుకు ఖచ్చితంగా కలిసే పనిచేస్తున్నాయన్న అభిప్రాయం మెజార్టీ వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో
తెలంగాణ ఎన్నికల్లో వైసీపీ నాయకులు కోరుకుంటున్నట్లు బీఆర్ఎస్ గెలుస్తుందా లేక డామేజ్ కథ అడ్డం తిరిగింది అన్నట్లు ఫలితం వస్తుందా అన్నది డిసెంబర్ 3న తేలిపోనుంది. ఇవి ఈ విడన విశేషాలు చూస్తూనే ఉండండి స్వతంత్ర.